గారి పాత్ర ఉంది. ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది, ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. అది వేరు, రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటేదైనా వ్యవస్థ తయారయ్యాక, ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక, అధికారంలోకి వచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంకోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి. అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు, నాయకులు కానీ అందరు. పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇది ఒక పార్ట్. రెండవది ఆమె చెప్పినది, ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా, ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు. ఇంకా అది విన్నాక ఏమనాలనో అర్థం కావట్లేదు. ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు, ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో తయారై వచ్చినప్పుడు, చంద్రబాబు దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు లేదా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు, అక్కడ ఏముంటే ఆమె దాన్ని బట్టి పెట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు, తెలియదు. ఆమె ఎంతవరకు పోతున్నారంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఇంబర్స్మెంట్ పెట్టారు, ఈరోజు అసలు లేదు అంటారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారు, ఈరోజు లేదు. ఆ రోజు రైతుకు ఇది వచ్చింది, ఈరోజు లేదు. అసలు ఎక్కడెక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా? అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు, తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఇప్పుడు? అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక ఉండొచ్చు, నేను తెలిసాడని కూడా తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివాను కాబట్టి. బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం, ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు, లేకుంటే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈరోజు లేవనొచ్చు, అట్లాంటి జరగలేదు. కానీ ఇంత అడ్డగోలు అబద్ధం అయితే ఆయన అన్నాడు. ఆమె అంటుంది, ఆమె తిట్టు తింటుంది లేనుకొని స్క్రిప్ట్లో రాయించాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది అందరికీ తెలుసు, మీకు మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది, ఆరోగ్యశ్రీ ఆ రోజున్న దాని దగ్గర ఈరోజు 3,000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు, 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు, ఎలిజిబిలిటీ 5 లక్షల పర్ యానం ఎట్లా చేశారు, 80% 85% 90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు, కుటుంబాలు కవర్ అవుతున్నాయి, ఇవన్నీ నిజం కాదా? ఫీజు రీఇంబర్స్మెంట్ అప్పట్లో 30-35 వేలు ఇస్తున్నది, ఈరోజు 100% ఇస్తున్నది, నిజం కాదా? మరి ఎట్లా రాగలిగారా? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు, వెనకవేసి ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు, ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి, ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం, శర్మిలమ్మ గారికి సంబంధించినంతవరకు 2.5 ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి 2.5 ఏళ్ళు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది, మీది ఏది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయం ఆల్ ది బెస్ట్ అని చెప్పాము. ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము. సరే, వాట్ ఎవర్ ది రీజన్స్, అది జర్నీ అయింది, సడన్గా కట్ అయింది. ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో, నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ బీఏబిఎన్ కానీ ఇంకో TV5 కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఇంత